పట్టపగలే ఓ యువకుడిని ఇళ్ల మధ్యనే దారుణంగా హతమార్చారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అతడిని నిలువరించి గొడవ పెట్టుకుని కత్తితో దాడి చేశారు. ఈ సంఘటన చీరాల మండలంలోని తోటవారిపాలెం పంచాయతీ కృపానగర్లో చోటు చేసుకుంది. చీరాల హరీష్పేటకు చెందిన ఎన్ చిరంజీవి, నయోమి దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు దినేష్ రైల్వే స్టేషన్ సమీపంలోని పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. ఏడాదికి పైగా గుంటూరు జిల్లా బాపట్ల మండలం వెదుళ్లపల్లికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆ విషయం తెలిసి యువతి బంధువులు దినేష్ను పలుమార్లు హెచ్చరించారు. అయినా అతడు ఆమెతో సన్నిహితంగానే ఉంటున్నాడు. ఆమె కొత్త చరవాణి ఇస్తానని, తన బంధువులతో పంపిస్తానంటూ వెదుళ్లపల్లికి రమ్మని ఆమె తెలపడంతో దినేష్ తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెదుళ్లపల్లికి బయలుదేరారు. మార్గ మధ్యంలో తోటవారిపాలెం కృపానగర్ వద్దకు చేరుకోగానే దారి కాచిన యువతి బంధువులైన ముగ్గురు యువకులు వీరిని నిలువరించారు. దినేష్తో గొడవ పెట్టుకుని తమ వెంట తెచ్చుకున్న కత్తితో అతడి మెడక్రింది భాగంలో బలంగా పొడిచారు. దీంతో దినేష్ కొద్దిసేపటికి మృతి చెందినట్లు డీఎస్పీ జయరామ్ సుబ్బారెడ్డి తెలిపారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. హత్య కేసుగా నమోదు చేశారు. పక్క ప్రణాళిక హత్య జరిగిందని, ఇందులో యువతి ప్రమేయం కూడా ఉన్నట్లు డీఎస్పీ చెప్పారు. పరారిలో ఉన్న ముగ్గురు యువకులతో పాటు ఈ కేసులో సంబంధం ఉన్న వారిని కూడా త్వరలోనే పట్టుకుని పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. మధ్యాహ్నం సుమారు 1:15 మధ్యాహ్నం ఈ నల్లగొండలో దినేష్ అనే అతను మంచిర టూ టౌన్ లిమిట్స్ చర్చికి దగ్గర ఉంటాడు. ఇతను ఇతని ఫ్రెండ్ ఒక ఇద్దరు కలిసి వెదులపల్లికి పోవాలని చెప్పేసి పోయి బయలుదేరారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ప్లేస్ కృపానగర్ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు మోటార్ సైకిల్లో పోతున్నప్పుడు ఇతను ఫ్రెండ్ బండి తోలుతున్నాడు. ఇది అనుకున్నాడు. పోయి ఒక ముగ్గురు వ్యక్తులు అక్కడ దారి కాచుకొని, అంటే వీళ్ళకు దూరంలో వీళ్ళను ఈ బండి ఆపడము, పోయి ఇదంతా గొడవ పడేసి పోయి కత్తి తీసుకొని ఈ నల్గొండ దినేష్ అనే అతన్ని ఇక్కడ అంటే గొంతు కింద పోయి స్టాప్ చేశారు. తన కంచె ఒకే స్టాపింగ్ పోయి తను నచ్చుకుంటూ వచ్చేసి ఒక పక్కన ఒక ఇంటి దగ్గరికి పోయేసి ఇక్కడ వారితో మాట్లాడము, ఇలా పక్కన కూర్చొని అక్కడే ప్రాణం వదిలినాడు. సో దీంట్లో మనకు ప్రాథమికంగా తెలిసింది ఏమంటే పోయి కూర్చొని ఇది లవ్ అఫేర్, లవ్ అఫేర్తో పోయి తనకు ఉన్నటువంటి గర్ల్ ఫ్రెండ్ తోటి ట్రాప్ చేసి వీళ్ళకు అంటే అమ్మాయికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే పోయి ఇంకా లేకపోతే ఆ అమ్మాయికి ఇంకెవరైనా పోయి కూర్చొని వేరే అమ్మాయిని ఎవరైనా లవ్ చేస్తుంటే పోయి ఇట్లా ఇది దీంట్లో ఈ కాంపిటీషన్లో కావచ్చు వీళ్ళు దీంతో అమ్మాయితో ట్రాప్ చేపించేసి పోయి నీకు ఫోన్ ఇస్తానని చెప్పేసి ఆ అమ్మాయితో ఫోన్ కాల్ చేపించడము, అది ఫోన్ రిసీవ్ చేసుకోవాలని చెప్పేసి ఇతను అక్కడికి పోయే సమయంలో అంటే ప్లాన్డ్గా అంటే ఇది ప్లాన్డ్ మ్యాటర్. ఇది అక్కడ అతన్ని స్టాప్ చేయడము, తర్వాత అతను పోయి చనిపోవడం జరిగింది. సో దీంట్లో మనకి ఇచ్చినటువంటి ప్రత్యక్ష సాక్షి మనకు ఎవరైతే ఉన్నారో పోయి ముగ్గురు వ్యక్తులు అనేది పోయి ఇది వస్తున్నారు. దీన్ని ఇంకా మేము ఇప్పుడు టెక్నికల్గా పోయి కూర్చొని, ఎందుకంటే వ్యక్తులు ఎవరు అనేది ఎవరికి తెలియదు. ఇతంతా పట్టి వచ్చినటువంటి మనుషులు చూస్తే గుర్తుపడతాడు, కానీ వాళ్ళు ఎవరనే తెలియదు. సో ఇప్పుడు దీని మీద మేము ఉన్నటువంటి అంటే వాళ్ళు ఫోన్ కాల్స్ ఆధారంగా కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పోయి సెల్ డంప్ దీని ఆధారంగా కావచ్చు, అతనికి ఏ కళ్ళ నుంచి అయితే వచ్చిందో ఖచ్చితంగా పోయి దీంట్లో ఫోన్ చేసిందంటే పోయి ఒకవేళ అమ్మాయికి తెలిసి ఉండవచ్చు అని అనుకుంటాం. పోయి ఇది ఏదైనా కూడా పోయి పూర్తి స్థాయిలో పోయి ఇక్కడ పార్టిసిపెంట్స్ అయితే ముగ్గురు అనేది పోయి ఇది కన్ఫర్మ్. ఇది మీరు దీని వెనుక ఎవరు ఉన్నారు పోయి దీనికి కాన్స్పిరసీ ఎవరు అనేది కూడా పోయి వాళ్ళందరినీ పోయి రూల్లోకి తీసుకున్న సార్. మ్యాక్సిమం పోయి ఈరోజు రేపటిలోపు పోయి ఈ కేసులో ఎవరైతే పోయి దీంట్లో ప్రధాన నిందితులుగా ఉన్నారో వాళ్ళని పోయి కస్టడీకి తీసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరుగుతుంది.